సో మొబైల్ అయితే ఇది ఫ్రెండ్స్ Z1 Pro, మీరు అన్బాక్సింగ్ చూడండి, అన్బాక్సింగ్ లో మీకు దీనికి సంబంధించిన పవన్ కళ్యాణ్ టెక్ ఇన్ఫర్మేషన్. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ కళ్యాణ్. ఫ్రెండ్స్, ఈరోజు మనం Z1 Pro మొబైల్ అయితే అన్బాక్సింగ్ చేయబోతున్నాం అనమాట. ఫ్రెండ్స్ మీరు అన్బాక్సింగ్ చూడొచ్చు. సో ఫ్రెండ్స్, ఈ ఫోన్ అయితే మనకి ఆన్లైన్లో 15,000 రూపీస్కి అయితే ఉంది. సో ఇది మనకి ఫ్లిప్కార్ట్ ప్రోడక్ట్ అనమాట. సో ఇది మనకి ఆన్లైన్లో అయితేనే అవైలబుల్గా ఉంటుంది. సో ఆఫ్లైన్లో మనకి ఈ మొబైల్ అయితే దొరకదన్నమాట, Z1 Pro. మనం చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్, దీని గురించి మనం అన్బాక్సింగ్ చేద్దాం. నెక్స్ట్ ఏంటంటే, ఈ వీడియోలో మనం చెప్పుకోవాల్సిన మెయిన్ విషయం ఏంటంటే, దీంట్లో ఉన్న హైలైట్ ఫీచర్స్ ఏంటంటే, మనకి దీని ప్రాసెసర్ వచ్చేసి స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ 712తో మనకి ఇది రన్ అవుతుంది. అలాగే దీంట్లో ఫ్రంట్ కెమెరా మనకు వచ్చేసి ఇది 32 MP ఉందన్నమాట. సో ఇది మేజర్గా పెద్దదని చెప్పుకోవచ్చు. తర్వాత ఫ్రెండ్స్, మనం దీని బ్యాటరీ ప్యాకప్ చూసుకుంటే 5000 అయితే మనకి ఇచ్చారు. సో ఈ విషయాలన్నీ మనం అన్బాక్సింగ్లో మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, మనం అన్బాక్సింగ్ స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మీకు ఇది బాక్స్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాం. ముందైతే ఓకే, మీరు చెక్ చేయండి, బాక్స్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, మనకి దీంట్లో ఒక బిల్ పేపర్ అయితే ఇచ్చారు వీళ్ళు. సో ఇది మనం ఫ్లిప్కార్ట్లో ప్రోడక్ట్ పర్చేజ్ చేసినట్టయితే మనకి వస్తే వచ్చింది అనమాట. సో ఫ్రెండ్స్, మొబైల్ మనం కలర్ గురించి మాట్లాడుకున్నట్టయితే, ఇది మనకి సోనిక్ బ్లూ కలర్లో అయితే మనం దీన్ని మొబైల్ని బుక్ చేస్తాం. దీనికి ఒక బబుల్ కవర్ అయితే సేఫ్టీగా ఇచ్చారు వీళ్ళు. సో మొబైల్ అయితే ఇది ఫ్రెండ్స్ Z1 Pro. మీరు అన్బాక్సింగ్ చూడండి, అన్బాక్సింగ్లో మీకు దీనికి సంబంధించిన విషయాలు అయితే ఉంటుంది. సో మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, అన్బాక్సింగ్ స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇది మనకి మొబైల్ అయితే Z1 Pro, మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో మనకి ఫ్రంట్ ఫేస్ వచ్చేసి మనకి ఇక్కడ వివో అని చెప్పి బాక్స్ మీద రాస్తుంది. ఇక్కడ Z1 Pro అనేది కనిపిస్తుంది. సో లెఫ్ట్ సైడ్ తీసుకుంటే వివో మనకి ఇక్కడ క్లబ్ ఓపెన్ అని చెప్పి మనకి ఇక్కడ ఇచ్చారు. తర్వాత పబ్జీ గేమ్ కూడా ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. గేమ్ పరంగా అయితే చాలా బాగుంటుంది అని చెప్పి మనకి వీళ్ళు ఇవ్వడం జరిగింది. సో మనం దీన్ని లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే ఇక్కడ కూడా మనకి క్లబ్ ఓపెన్ పబ్జీ అని ఇచ్చారనమాట. సో మీరు చెక్ చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ దీని ప్రాసెసర్ గురించి ఇచ్చారు. ఇక్కడ కోల్కమ్ ప్రాసెసర్, AI AAA కెమెరా కూడా మనకి ఇచ్చారనమాట ఫ్రెండ్స్. మనకి మేడ్ ఇన్ ఇండియా అని చెప్పి సో మనకి ఇక్కడ బాక్స్ మీద అయితే ఒక స్టిక్కర్ అయితే అతికిచ్చింది. సో ఫ్రెండ్స్, మన బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం. ముందైతే ఈ కవర్ అయితే తీసేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ మొబైల్ అయితే Z1 Pro. సో మనం బాక్స్ ఓపెన్ చేద్దాం. సో వీళ్ళు ఏమేమి ఇచ్చారు కూడా మనం చెక్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, సో మనం బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం. బాక్స్ ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా సేమ్ ఇదే కనిపిస్తుంది. సో వివో అని చెప్పి మనకి ఇక్కడ ఒక కవర్ అయితే ఇచ్చారు. సో ఇందులో చూద్దాం ఫ్రెండ్స్ ఏమేమి ఉన్నాయో. సో ఇందులో అయితే మనకి జస్ట్ ఇది బాక్స్ లాంటిది ఇచ్చారు. సో ఇందులో మనకి కేస్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మీరు చెక్ చేసుకోవచ్చు. ఇది మనకి ప్రొటెక్టివ్ కేస్ అయితే ఇచ్చారు. సో ఇది మనం ఒకటి చూసుకోవచ్చు. తర్వాత ఇక్కడ మనకి వారంటీ కార్డ్ బుక్ అయితే వీళ్ళు ఇవ్వడం జరిగింది. యూజర్ మాన్యువల్ కూడా ఇందులో ఉంటుంది. సో ఇది మనకి ఇచ్చారనమాట. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, ఇక్కడ మనకి మొబైల్ కనిపిస్తుంది. ఇది ఫ్రెండ్స్ మొబైల్ అయితే సిమ్ ఎజెక్టర్ ఫ్రెండ్స్, ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు. సిమ్ ఎజెక్టర్ కూడా మనకి వీళ్ళు ఇవ్వడం జరిగింది. తర్వాత దీని యొక్క IMEI నెంబర్స్ కూడా వీళ్ళు ఇక్కడ ఇచ్చారు. సో ఇది పక్కన పెట్టేద్దాం. మొబైల్ అయితే ఇది ఫ్రెండ్స్ మీరు చూడండి. ఇక్కడ మనకి దీనికి గూగుల్ అసిస్టెంట్ కూడా మనకి వీళ్ళు ఇందులో ఇన్బుల్ట్గా అయితే ఇవ్వడం జరిగింది. సో మనం చెక్ చేద్దాం, కవర్ అయితే తీసేద్దాం. ఫ్రెండ్స్, ఈ మొబైల్ కలర్ గురించి మాట్లాడుకున్నట్లయితే, ఇది మనకి సోనిక్ బ్లూ కలర్ అనమాట. మీరు చెక్ చేయొచ్చు, గ్లాసీ ఫినిషింగ్తో మనకు కనిపిస్తుంది. సో ఇది గ్లాసీ ఫినిషింగ్ అనమాట. చెక్ చేయండి ఇది ఫోన్ అయితే ఎలా ఉందనేది. సో వివో అని చెప్పి కింద దీని లోగో అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇచ్చారు. సో ఇక్కడ మనకి ట్రిపుల్ కెమెరా అయితే మనకి వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇదనమాట మనకి ఫ్రంట్ కెమెరా వచ్చేసి ఫ్రెండ్స్ మనకి వీళ్ళు లెఫ్ట్ సైడ్ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది చిన్నగా. సో చూద్దాం ఇంకా ఏమున్నాయో బాక్స్లో. సో ఫ్రెండ్స్, మనకి ఒక అడాప్టర్ అయితే వీళ్ళు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇది మనకి ఛార్జింగ్ వచ్చేసి, సో చూద్దాం 5 వాట్స్ అయితే మనకి అవుట్పుట్ కనిపిస్తుంది. ఫాస్ట్ ఛార్జింగ్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్, ఇది మనకి ఫాస్ట్ ఛార్జింగ్. ఇది USB అడాప్టర్ అనమాట. సో కేబుల్ తీసుకున్నట్టయితే మనకి ఇది USB కేబుల్, ఇది మైక్రో USB కేబుల్ అనమాట. మనకి ఇది
టైప్ సి పోర్ట్ అయితే కాదు ఫ్రెండ్స్, ఇది టైప్ సి పోర్ట్ అయితే కాదు, కానీ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఎక్కుతుంది. సో తర్వాత మనకు ఒక హెడ్సెట్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఈ మధ్యలో వచ్చే ఫోన్లో మనకి సాధారణంగా హెడ్సెట్ అనేది ఏ ఫోన్స్ కూడా ఎక్కువ శాతం అయితే మనకి ఎక్కువ పర్సెంట్ మనకి ఇవ్వట్లేదు. సో హెడ్సెట్ కూడా మనం చూసుకోవచ్చు. సో చూద్దాం ఫోన్ అయితే మనం స్టార్ట్ చేసి ఎలా ఉంటుందనేది. సో మొబైల్ అయితే మనం ఆన్ చేద్దాం ఫ్రెండ్స్. సరే మీరు మొబైల్లో కూడా మనం దీని యొక్క ఫీచర్స్ చెక్ చేద్దాం. మొబైల్ అయితే నేను ఆన్ చేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ముందు మనం మొబైల్ గురించి మాట్లాడుకుంటే ఒకసారి మీరు చెక్ చేయండి. సో ఫ్రంట్ పేజ్ చూసుకున్నట్టయితే మనకి ఫోన్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది ఫ్రంట్ పేజ్లో. సో ఫోన్ అయితే నేను ఆన్ చేస్తున్నాను. సెటప్ యువర్ ఫోన్ ఫ్రెండ్స్, మీరు ఫోన్ సెటప్ అన్ని కంప్లీట్ చేసి మీకు చూపిస్తా. ఇది ఫ్రెండ్స్ మొబైల్ అయితే. సో మీరు చూడొచ్చు ఫోన్ అయితే మనకి చాలా బాగుంది. ఇక్కడ మనకి డైలీ హంట్ కూడా మనకి వీళ్ళు ఇవ్వడం జరిగింది, విపిఎస్ ఆఫీస్ కూడా ఇచ్చారనమాట. సో ఇదైతే గూగుల్ అసిస్టెంట్ ఫ్రెండ్స్. మనకి ఈ సైడ్కి ఇచ్చిన బటన్ అయితే మనం స్మార్ట్ బటన్గా చెప్పుకోవచ్చు. ఇట్లా మనకి ఆటోమేటిక్గా గూగుల్ అసిస్టెంట్ అనేది మీకు యాడ్ అవుతుంది మీకు. సో ఇంతకుముందు నా వీడియోలో కూడా నేను చేశాను దీని గురించి. సో ఎవరైనా గూగుల్ అసిస్టెంట్ యూజ్ చేసి మీ ఫోన్కి కమాండ్స్ ఇచ్చి మీరు మీకు ఇష్టం వచ్చినట్టుగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఎలా ఉందో మీరు చూసుకోవచ్చు. కెమెరా అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట. సో ఫ్రంట్ కెమెరా అయితే అట్లా కనిపిస్తుంది. కెమెరా పెట్టి చూపిస్తా. సో ఇది ఫ్రెండ్స్ మనకి, మీరు ఇక్కడ చెక్ చేయండి మనకి ఈ ఫొటోస్ అయితే ఎలా వస్తున్నాయో కూడా నేను చూపిస్తాను. ఇక్కడ ఇది ఉంది కదా, సో మన కంప్యూటర్ అన్నమాట. సో ఫ్రంట్ కెమెరా చూద్దాం. సో ఫ్రంట్ కెమెరా కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఇది ఎలా కనిపిస్తుంది అని చెప్పి మీరు చూసుకోవచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఓవరాల్గా అయితే మనకి మొబైల్ అయితే ఇది. సో మనం ఇప్పుడు ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే చెక్ చేద్దాం ఎలా ఉందనేది. సో దీని ఫీచర్స్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం. మీరు చూడండి ఫ్రెండ్స్, మనకి లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే సిమ్ ఎజెక్టర్ అయితే ఇక్కడ ఇచ్చారు. తర్వాత ఇక్కడ కింద మనకి గూగుల్ అసిస్టెంట్ బటన్ అయితే ఇచ్చారు. తర్వాత మనకి రైట్ సైడ్ చూసుకున్నట్టయితే ఇక్కడ లాక్ బటన్ అయితే ఉంది. అలాగే వాల్యూమ్ బటన్స్ కూడా మనకి ఇచ్చారు అప్ అండ్ డౌన్. తర్వాత ఫ్రెండ్స్ కింద చూసుకున్నట్టయితే మనకి 3.5 mm ఆడియో జాక్ ఇచ్చారు. వాయిస్ క్యాన్సిలేషన్ కూడా ఇచ్చారు. సో మనకి ఒక ప్రైమరీ మైక్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ మైక్రో యూఎస్బి పోర్ట్ అయితే మనకి ఇచ్చారు ఛార్జింగ్ పెట్టుకోవడానికి. తర్వాత ఇక్కడ మనకి దీని స్పీకర్ అయితే మనకి కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇది ఈ విధంగా మొబైల్కి ఉంది. సో బ్యాక్ సైడ్ అయితే మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇచ్చారు ఫ్రెండ్స్. ఈ కెమెరా ఫీచర్స్ చూసుకున్నట్టయితే మనకి ఇది ఫ్రెండ్స్, ఇది మనకి 16 MP కెమెరా వచ్చేసి మనకి f1.78 అపాచర్తో పనిచేస్తుంది. అలాగే 8 MP కెమెరా వచ్చేసి మనకి f2.2 అపాచర్తో పనిచేస్తుంది. అలాగే 2 MP కెమెరా వచ్చేసి f2.4 అపాచర్తో అయితే మనకి ఇది పనిచేస్తుంది అనమాట. మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఫ్రంట్ కెమెరా, సెకండరీ కెమెరా చూసుకున్నట్టయితే ఇది మనకి 32 MP కెమెరా అనమాట. ఇది కూడా మనకి చాలా బెస్ట్ విషయంగా మనం చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ మొబైల్ ర్యామ్ గురించి మాట్లాడుకుంటే ఇది 4 GB ర్యామ్, అలాగే మనకి 64 GB ఇంటర్నల్ మెమరీతో అయితే మనకి వీళ్ళు ఇవ్వడం జరిగింది. ఎక్స్పెండబుల్ 256 మనం GB వరకు మనం SD కార్డు అయితే వాడుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్. దీని స్క్రీన్ సైజ్ చూసుకోవచ్చు ఫ్రెండ్స్. మీరు స్క్రీన్ సైజ్ అయితే మనకి ఇది 6.53 inches కింద మనకి ఇది ఫుల్ HD డిస్ప్లే అనమాట. సో మీరు ఇది LCD డిస్ప్లే కింద మీరు చూసుకోవచ్చు. సో దీని బ్యాటరీ బ్యాకప్ కూడా మనం మాట్లాడుకున్నాం. 5000 mAh బ్యాటరీ బ్యాకప్ అయితే దీనికి ఇచ్చారనమాట. దీని ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే ఫ్రెండ్స్, ఇది క్వల్కామ్ స్నాప్డ్రాగన్ 712A ప్రాసెసర్ మనకు ప్లాన్ చేస్తుంది. ఇది ఆక్టా కోర్ ప్రాసెసర్ అనమాట. దీని క్లాక్ స్పీడ్ వచ్చేసి 2.3 GHz అనమాట. సో మీరు అది కూడా చెక్ చేయొచ్చు. సో ఈ విధంగా అయితే మనకి ఇవ్వడం జరిగింది. సో దీనికి ఫాస్ట్ ఛార్జింగ్ కూడా మనకి రావడం ఇది మంచి విషయంగా మనం చెప్పుకోవచ్చు అనమాట. దీనికి ఒక గ్లాస్ కూడా వాళ్ళు ఇచ్చారు, ప్రొటెక్టివ్ ఫిల్మ్ అయితే దీనికి అతికి ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఈ ఫోన్ రిజల్యూషన్ చూసుకున్నట్టయితే మనకి ఇది 1080 pixels కూడా మనకి వీడియో రికార్డింగ్ అయితే చేసినమాట. ఫుల్ HD డిస్ప్లే మనతో వస్తుంది ఇది ఫ్రెండ్స్. దీని ఆండ్రాయిడ్ వర్షన్ వచ్చేసి ఇది 5.9 మనకైతే వస్తుంది ఫ్రెండ్స్. ఇది ప్రాసెసర్ టైప్ అయితే స్నాప్డ్రాగన్ 712 ప్రాసెసర్తో వస్తుంది. సో మీరు అది కూడా చెక్ చేయొచ్చు. సో ఇంటర్నల్ మెమరీ మనకి 64 GB అయితే ఇచ్చారు. సో ర్యామ్ అయితే మనకి 4 GB వరకు అయితే మనకు కనిపిస్తుంది. తర్వాత ఫ్రెండ్స్ మనం ఫింగర్ ప్రింట్ లాక్ అయితే పెట్టించేద్దాం. మనం బ్యాక్ సైడ్ అయితే ఫింగర్ అయితే ఆనించాల్సి ఉంటుంది. సో మీరు చూడొచ్చు ఓకే ఫ్రెండ్స్, కంటిన్యూ చేద్దాం. ఓకే ఫింగర్ ప్రింట్ లాక్ అయితే మనం ఇవ్వడం జరిగింది. సో ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఎలా పనిచేస్తుందో చెక్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇది విత్ ఇన్ సెకండ్స్లో అయితే మనకు వస్తుంది. సో మీరు చూడొచ్చు ఓకే ఫ్రెండ్స్, ఇది చాలా స్పీడ్గా అయితే మనకి హాఫ్ సెకండ్లో అయితే మనకి లాక్ ఓపెన్ అవుతుంది. సో మనం పేస్ అన్లాక్ కూడా ఒకసారి పెట్టి చెక్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, మనం పేస్ లాక్ అయితే ఇక్కడ ఇస్తున్నాం.
ఇది ఫ్రెండ్స్ ఫేస్ లాగ్ కూడా మనం పెట్టి చెక్ చేద్దాం ఒకసారి. ఓకే ఫ్రెండ్స్ మీరు మిర్రర్ చూడొచ్చు, నేను నా ఫేస్ అయితే మీకు కనిపిస్తుంది ఇక్కడ. ఓకే నేను ఇక్కడ బ్యాక్ సైడ్ అయితే ఏం పెట్టట్లేదు, సో లాక్ అయితే ఓపెన్ అవుతుంది ఆటోమేటిక్గా. నేను లాక్ బటన్ క్లిక్ చేయగానే సో ఫేస్ అన్లాక్ వల్ల ఓపెన్ అవుతుంది. సో నేను దీని కెమెరా పక్కకు తిప్పుతున్నాను, సో ఇప్పుడైతే లాక్ ఓపెన్ అవ్వట్లేదు. సో డైరెక్ట్గా నాకు వెళ్ళి తిప్పినప్పుడు ఓపెన్ అయిపోతుంది. సో వెరీ స్పీడ్గా అయితే మనకు కనిపిస్తుంది. సో కళ్ళు మూసుకుంటే చూద్దాం ఫ్రెండ్స్ ఇది ఓపెన్ అవుతుందో లేదో. కళ్ళు మూసుకుంటే ఓపెన్ అవ్వట్లేదు ఫ్రెండ్స్, నేను కళ్ళు మూసుకుని చెక్ చేస్తున్నా ఇప్పటివరకు అయితే మోయట్లా. ఇప్పుడు ఓపెన్ చేస్తున్నా, ఓకే లాక్ అయితే ఓపెన్ అవుతుంది. సో మనకి ఫేస్ అన్లాక్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది. సో ఓవరాల్ ఫోన్ ఇది ఇది ఫ్రెండ్స్. సో ఫోన్ చూడడానికి బాగుంది. సో అన్ని స్క్రీన్ కూడా మనకి డిస్ప్లే అయితే చాలా బాగుంది. సో మీరైతే ఈ ఫోన్ చూసుకోవచ్చు కింద ఫ్రెండ్స్. ఈ మొబైల్ మీరు కొనాలంటే కింద డిస్క్రిప్షన్లో సో నేను లింక్ ఇస్తాను. సో మీరు అక్కడి నుంచి అయితే దీన్ని మరి కొనుక్కోవచ్చు అన్నమాట.